ప్రస్తుత సమాజంలోని ప్రతి మనిషి ఆర్థికంగా ఎదగాలని, అందరిలోనూ గౌరవంగా జీవించాలని ఎప్పుడు అనుకుంటూ ఉంటాడు. ఆర్థికంగా ఎదగాలి మరియు సమాజంలో గౌరవంగా పొందాలి అంటే ఖచ్చితంగా ఉండాల్సింది కొన్ని గుణాల డబ్బు. డబ్బు కూడా ఒకటి అని దాదాపు చాలా మందికి తెలుసు. అలాంటి డబ్బుకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రజలు చేయని ప్రయత్నం ఉండదు. జీవితంలో సంపదలు ఐశ్వర్యాలు కలగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. డబ్బుల కోసం పూజలు వ్రతాలు చేసేవారు కూడా ఉన్నారు. ఇన్ని చేసినా కొంతమంది ఇళ్లలో అసలు డబ్బు నిలవదు. దీనికి కారణం కుటుంబంలోని సభ్యులు పదే పదే కొన్ని రకాల పదాలను మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని వేద పండితులు చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి పదాలు వాడటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది పదే పదే డబ్బు కోసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఇదే అసలైన పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో కొంతమంది ఎప్పుడూ నా దగ్గర తగినంత డబ్బు లేదు అని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలు అసలు మాట్లాడకూడదు. దీనితో దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. అలా కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించాల్సిన మొదటి నియమం, నా దగ్గర ఏమీ లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇంకొంతమంది డబ్బు లేకపోవడంపై ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు. అంతేకాకుండా సుసంపన్నంగా ఉన్నవారి చూపించేది ఏది మీ వద్ద లేదని చెబుతూ బాధపడుతూ ఉంటారు. దీనికి బదులుగా నేను బాగానే ఉన్నాను, నాకు డబ్బు సులభంగా వస్తుంది, నేను అదృష్టవంతుడిని అని అనుకుంటూ ఉండాలి. అప్పుడే దరిద్ర దేవత మన ధైర్యానికి భయపడి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. దీనితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. సో ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.